సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం చేస్తున్న భూదందాలు, కమిషన్ల దోపిడీ భరించలేక విదేశీ పెట్టుబడిదారులు రాష్ట్రానికి రాకుండా పారిపోతున్నారని బీజేపీ రాష్ట అధ్యకులు బండి సంజయ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం పంచభూతాలను వ్యాపారంగా మారుస్తున్న మూర్ఖులు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నిర్వహించిన ప్రజాగోసా బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ మాట్లాడిన బండి సంజయ్ కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. 24 గంటల విద్యుత్పై కేసీఆర్ చెప్పినవన్నీ వట్టి బోటకమే అన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించకపోతే కేసీఆర్ సీఎం పదవి నుంచి తప్పుకుంటారా అంటూ చాలం విసిరారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారని, అతడు తంబాకు లవంగానికి తేడా కూడా తెలియని మూర్ఖుడని మండిపడ్డారు. డ్రగ్స్ టెస్టుకు రావాలని పిలిస్తే తోక ముడిచిన కేటీఆర్ ఇంట్లో నుంచి డ్రగ్స్ ఆనవాలని పోయాయని, తెలిసాక వచ్చి తాగుతున్నాడని ధ్వజమెత్తాడు. 100, 200, 300, 400, 500, 1000 అవి పెట్టే మీటింగ్ కాదు, ఆటోలు ట్రాక్టర్లు మాట్లాడి వచ్చేసి మీటింగ్ కాదండి. ఇట్లా ఈరోజు ఆలయంలో పెట్టాడు రిసోర్ట్ పని చేయాలి. సినిమా పాటలు పెడితే రిసోర్ట్ పెట్టుకున్నా పెట్టకన్నా, నాకు ఇంత ప్రాణం కాలేదు. కేసీఆర్ కంటే పెద్దవాడు కొంచెం దొడ్డుకుంటా కేసీఆర్ కంటే. ఏదైనా సారు తినాడు ఎప్పుడు ఆవిడే, రోజుకో చికెన్ ముక్క తింటాడు అటు సారు, కానీ సంపులు మాత్రం ఒక్క పుడు చంపుతున్నాడు మధ్య. అంతే కాయకులు ఎవరే సారు, మనము ఎండల టెంట్ల కింద కూర్చొని మనం బాధలు కష్టాలు మనం చెప్పుకుంటున్నాం. సారు మంచిగా కరుబడిన రాత్రి మంచిగా ఉండండి, ఇప్పుడు లేవలేక చల్లగా ఏసీ వేసుకుంటాడు. ఏసీ అంటే కింద ఏసీ పైన వేసే మొత్తం అన్ని ఏసీ పెట్టుకుంటాడు ఆయన. ఏసీ వేసుకొని ఉంటాడు ఇక సారు. సాయంత్రం 6 గంటలకు లేస్తారు. 6 గంటలకు లేచి ముంగట ఒక్క ఫుల్ బాటిల్, ఒక గ్లాస్, ఒక చికెన్ ముక్క, ఒక మటన్ ముక్క, ఒక ఫిష్ ముక్క అన్ని టేస్ట్ చేస్తాడు. కోడిని బాధ పెట్టాడు, గొర్రెని బాధ పెట్టాడు, చేప పిల్లం కూడా బాధ పెట్టాడు. కోడి తింటారు, కోడి గుడుగుడు తింటాడు, గట్టే చంపుతాడు సార్. సార్ ఏమో రాత్రి సారి వేస్తాడు, మంది అవుతాడు, రాత్రి అంతా లాగుతాడు, రాత్రి అంతా మంది ఆగి టైప్ పాస్ చేస్తాడు. ఎవరి గొప్ప ఇంట్లో వచ్చాడు చూస్తాడు. మనమేమో పేదోళ్ళదేమో ఇల్లు లేక, ఉద్యోగాలు లేక, నీళ్లు లేక, ఏం లేక, రోడ్ల మీద మన బాధలు చెప్పుకుంటున్నాం. మన బాధ లేని సార్ రాడు. సార్ రాడు కాబట్టి ఇలా ఎన్నికలప్పుడు మాత్రమే సార్ వస్తాడు, టీఆర్ఎస్ వస్తారు, కాంగ్రెస్ వస్తారు. ఎన్నికలు ఉన్నా లేకుండా మీ దగ్గరకు వచ్చి మీ బాధ విన్నది, మీ కష్టాలు విన్నది, మీకు భరోసా కల్పించేది, మీకు ఆత్మవిశ్వాసం పెంపొందించేది, ధైర్యం చెప్పేది కేవలం భారతీయ జనతా పార్టీ కుమ్మూర్తలు మాత్రమే. మొన్నొచ్చిన ఒక్క మన పాదయాత్ర ద్వారా 56 నియోజకవర్గాలు తిరిగినాం, 120 రోజులు ఎండాకాలం తిరిగినాం. మండు టెండలు మనకి ఎండకే తట్టుకోలేకపోతున్నాం. మీ అందరూ టోపులు కట్టుకుంటున్నారు, రుమాలు కట్టుకుంటారు, నీళ్ళు తాగుతున్నారు. కానీ మధ్యాహ్నం 3 గంటలు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నేను అందరం కలిసి మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు మండు టెండలు కూడా పాదయాత్ర చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇట్లా అంతా తిరిగినాం, ఏ వర్షాకాలం తిరిగినాం, ఎండాకాలం తిరిగినాం, చలికాలం తిరిగినాం. మళ్ళీ మొదలు పెట్టినాం. ఏదంటే చిన్న చిన్న మీటింగ్ పెట్టాలి, ఏ బూత్ లో ఆ బూత్ మీటింగ్ పెట్టాలి, పెట్టి మా నాయకులను తయారు చేయాలని చెప్పి. ఇక్కడ ఇప్పుడు సభా అధ్యక్షుడు ఎవరంటే మా బాలరాజు గారు. బాలాజీ ఏమన్నా బాలరాజన్న, ఈయన బాలరాజన్నమ్మ. ఈ ప్రాంతంలో మాకు నాయకుడు, కాబోయే నాయకుడు కూడా ఆయనే. మా పెద్ద పెద్ద నాయకులు అందరూ ముందు కూర్చున్నారు, అందరూ ముందు కూర్చుకున్నారు. వాళ్ళు ఎవరు బాధపడరు. ఇక టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, టీడీపీ, గిడిపో అయితే ఏం చేస్తారు? నాకు గిట్ట పెద్ద నాయకుని, నేను మంత్రిని, నేను ఎమ్మెల్యేను, రాష్ట్ర అధ్యక్షుడిని, నేను జిల్లా అధ్యక్షుడిని, నేను మాజీ అధ్యక్షుడిని, రాష్ట్ర నాయకుడిని.